వార్తలు సమర్పిస్తున్న వారు రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రకన మెదక్ కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999 మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ గత 18 సంవత్సరాల నుండి రచక సంఘం ఆధ్వర్యంలో దోబిఘాటు ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే నర్సారెడ్డి రజక సంఘం కులస్తులకు 20 గుంటల స్థలాన్ని ఈ దోబిఘాటుకు కేటాయించి 6 లక్షల నిధులను కేటాయించడం జరిగిందని ఈ దోబిఘాటుకు రజక సంఘం సభ్యులు నాయకులు విరాళాలు సేకరించి 20 లక్షల ఖర్చులతో బోరు వేసి చుట్టూ కాంపౌండ్ వేసి నిర్మించుకున్నారు. అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినా లేకపోతే బట్టలు ఉతకడం జరుగుతుంది. దీనిని మున్సిపల్ పాలకవర్గ సభ్యులు కొందరు ప్రజాప్రతినిధులు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రజక సంఘం నాయకులు మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దోబిఘాట్ వద్ద రజక సంఘం సభ్యులు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కష్టపడి నిర్మించుకున్న దోబిఘాట్ వద్దకు రావద్దని మా కష్టార్జితం కుల కక్షి ఇది మా రజక సంఘం సభ్యులకు చెందిన దోబిఘాటని దోబిఘాట్ స్థలం చాకలి కులస్తులకు చెందిందని రజక చాకలి కులస్తులు ఇంటికి ఆడపిల్లలు ఎంత సమానమో మేము ఊరికి ఆడపిల్ల లెక్క అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ మా స్థలం జూలికి రావద్దని మీడియాతో తెలిపారు. మన రజక సంఘం సభ్యుల స్థలాన్ని తీసుకోవడం దానిపై ఆశపడడం అంత మంచిది కాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మహిళలు సభ్యులు రజక సంఘ గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి గారు ఇచ్చాడు మాకు 20 గుంటల దోబిఘాటుకు అమ్మకు రాసిచ్చాడు. దోబిఘాట్ మా వృత్తి మా కుల వృత్తి. మేము బట్టలు ఉతకడం వాష్ చేయడం మా కుల వృత్తి కాబట్టి మాకు ఇచ్చినటువంటి ఈ జాగను మేము ఎంతో డెవలపింగ్ చేసుకోవాలని 20 లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయించుకున్నాము, సిమెంట్ కంకర వేసి కాంపౌండ్ వాల్ కూడా పెట్టించుకున్నాము. కాంపౌండ్ వాల్ పెట్టిన తర్వాత కూడా మొత్తం ఎక్కడెక్కడ నీట్గా చేసుకున్న తర్వాత కూడా ఈ మున్సిపల్ పాలక వర్గంలో సభ్యులు ఏం చేస్తున్నారంటే మాకు ఈ దీని మీద దృష్టి వేసి అమలు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ దృష్టి ఉన్నది. కాబట్టి పాలక వర్గ సభ్యులు ఎందుకోసం అని అంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి దోబిఘాడు కాబట్టి ఇది లావణ్య పట్ట కాబట్టి ఇచ్చినటువంటి 20 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో 20 సంవత్సరాల నుండి కూడా మేము 20 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో డెవలపింగ్ కు మేము ముందుకు నడిచాం. మేము ఎంతో పలకలేసాం, బోరేసాం. ఇక్కడ మా స్త్రీలకు చాలా ఇబ్బందికరం ఉన్నది. ఎక్కడ పోయి బట్టలు చూస్తారు? ఇక్కడ ఇక్కడ మేము వచ్చేది దోబిఘాట్కి వచ్చే ఇక్కడ వాషింగ్ మిషన్ కానీ ఏది కానీ ఇక్కడనే మేము బట్టలు ఉతుకుతాం. కాబట్టి దయచేసి ఈ మున్సిపల్ పాలవర్గ సభ్యులు ఈ దోబిఘాట్ మీద నుంచి దృష్టి తీసేస్తేనే మంచిది. ఏంటంటే మేము సమస్యలు ఇలాంటి సమస్యలు రాకుండా మేము ఎక్కడికైనా కానీ మేము వెళ్తాం. మేము అధికారులతో అధికారులచే ఇంకా అనధికారులచే కాబట్టి మాకు కావాల్సింది ఇలాంటి స్థలము మళ్ళీ ఆక్రమించుకోకుండా ఉండవలసింది. మా స్థలం మాత్రం మాకు ఉండాలి. 20 గుంటల స్థలం మాది మాకు ఇడిచిపెట్టండి.